సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసేటప్పుడు ఆ వైసీపీ వాళ్ళు ఏం చెప్పేవారంటండి, ఈయన అందుబాటులో ఉంటారు, ఈయన ఇక్కడ ఉంటారు, హైదరాబాద్ కానీ లేదంటే అక్కడ అమరావతిలో ఉంటారనేసి వాళ్ళు అలా ప్రచారం చేశారు. కానీ ఆయన కొంత స్థలాన్ని లేదా పొలాన్నో స్థలాన్ని కొనుక్కున్నారండి ఇల్లు కట్టుకోవడానికి. అలాగే రిషికండ్లో 500 కోట్లతో కట్టారండి. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 10,000 ఫర్నిచర్కి నాకు వద్దు వద్దు ఏంటి సార్? జనాలు ఇక్కడ ఒకటే సార్, ఇది ప్రజల సొమ్ము సార్. ఇప్పుడు మీరు అన్న పాయింట్లో పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. పవన్ కళ్యాణ్ ఒక ఆర్డినరీ కానిస్టేబుల్ కొడుకుగా వచ్చాడు, తర్వాత మెగాస్టార్ చాటును ఎదిగాడు, ఇండస్ట్రీలో నెంబర్ వన్ అయ్యాడు, ఈరోజు 10 దశాబ్దం పైన రాజకీయాల్లో, ఈరోజు జాతీయ స్థాయిలో ఆయన పేరు సంపాదించుకున్నాడు. మీరన్నట్టు ఆయన పిఠాపురంలో ఉండరు అన్నారు కదా, అందుబాటులో అసెంబ్లీ గేటు కూడా తాకనేయమన్నారు కదా, వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళ ఇంటి గేటు దాటి పరిస్థితి లేదు. ఆయన హ్యాపీగా నిన్న మాట్లాడాడు, 21 మంది ఎమ్మెల్యేతో గేటు బద్దలు కొట్టుకొని వెళ్ళామన్నాడు. వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాడు, కనీసం నువ్వు మీరు కనీసం అసెంబ్లీ కూడా ఉండకుండా పారిపోయారు ఏంటి అని అడిగాడు. దానికి సమాధానం చెప్పాలి. ఏంటంటే సార్, ఒకటి పంచాయతీలో నేను నెల జీతం తీసుకుని బాధ్యతగా అకౌంట్ పెట్టుకుంటుంది అనుకున్నాడు. పంచాయతీ నిధులు లేనప్పుడు నేను ఎందుకు జీతం తీసుకుంటాను? నా జీతం వద్దన్నాడు. చివరికి ఫర్నిచర్ కూడా నేనే తెచ్చుకుంటాను రా బాబు అన్నాడు. ఎవరినైనా మీరు చూసారా సార్? మీకు కూడా 4 దశాబ్దాల అనుభవం ఉంది, ఏ నాయకుడైనా అట్లా మాట్లాడుతుంది చూసారా? అంటే ఇంకా ఇది కొన్నది సరిపోలేదు, ఇంకా అది అది కొనలేదు, ఇది కొనలేదు అనేవారండి. నాకు అది లేదు, ఇది లేదు అనేవాళ్ళు. ఆయన సొంత ఇదితో సార్, ఈ చేతితో చేసిన దానం రెండో చేతికి తెలియకుండా చేస్తారు సార్. తన బిడ్డల డిపాజిట్ల మీద కరిగించి 34 కోట్లు కౌలు రైతులకు ఇచ్చాడంటే ఏ నాయకుడైనా దేశం ఇచ్చాడు సార్? అతను గొప్పతనం ఇంకెంత కట్టే ఉంది? దేశ ప్రధాని మనల్ని పొంది ఈ తుఫాను పవన్ కాదంటాడంటే ఇది ఒక ఎత్తు అయితే. ఇక్కడ చూడాలి, పారామీటర్ చూడాలి. నెలకి 1 తారీఖు జీతం రాకపోతే ఎంత ఇబ్బందులు పడతారో ఒక కానిస్టేబుల్ కొడుకుగా నాకు తెలుసు అంటున్నాడు. పంచాయతీ ఉద్యోగులతో, గ్రామీణ అభివృద్ధితో మాట్లాడుతున్నాడు. వారానికి ఒక రోజు టైం మీతో మాట్లాడు. ఏ రోజైనా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడా, మీ సమస్యలు చెప్పండి, పరిష్కారం మనం వెళ్దామన్నాడు. అది సమర్థత మంచి పెద్ద పెట్టేస్తున్నాడు. 3 రోజుల్లో మీరు చూడండి, మెరైన్ ఎక్స్పర్ట్స్తో సహా మొత్తం వస్తున్నారు, అటవీ శాఖ అధికారులు వస్తున్నారు, రెవెన్యూ అధికారులు వస్తున్నారు. ఏ విధంగా చేయాలనేది ఒక బ్లూ ప్రింట్ రెడీగా అవుతుంది. అక్కడ పని చేస్తున్నాడు, సమర్థులకు పీఠం వేస్తున్నాడు. అదే సమయంలో 5 సంవత్సరాలు ఏం చేసినట్టు సార్? మీరు 500 కోట్లు పెట్టి రిషికొండలో మీరు విలాసవంతమైన భవనాలు కట్టుకుంటారు, ఎవరు డబ్బు సార్ ఇది? గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కాదని మీరు కట్టుకున్న భవనాలు ఎవరి కోసం? చివరికి మీరు టబ్బు 30 లక్షల, కమోడి 13 లక్షల, తిరిగి ఫ్యాన్ 3 లక్షల, ల్యాండ్స్కేపింగ్ 30 కోట్ల, ఏం సార్ ఇది? ఇవన్నీ తప్పు కదా. ఇప్పుడు నాకు మీరు అన్నట్టుగా నా జీతమే వద్దురా బాబు, నా నేను కూర్చునే కూర్చుంతో నేనే తెచ్చుకుంటానంటున్నాడంటే ఎంత నీతివంతమైన పాలన పవన్ కళ్యాణ్ అందిస్తున్నాడు? 500 కోట్ల సుందరమైన భవనాలు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అవినీతమైన ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళనేది ఏంటంటే 10,000 ఫర్నిచర్ కదా కొనుక్కోవచ్చు కదా అని అంటున్నారు వాళ్ళు. సార్ కుర్చీ మంచి కుర్చీ 10,000 అయింది సార్, మనకు తెలియంది. ఏమైంది అంటారు మీరు? మంచి ఒక కుర్చీ, ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో కుర్చీ కొనుక్కోవాలంటే లీస్ట్లో లీస్ట్ 10,000 అయింది సార్. వాళ్ళకి ఏం తెలుసు సార్, మాటలు ఊరికే ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఎవరు సుధాకర్ అని కర్నూలు జిల్లా చెందిన ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, తన ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ బిడ్డని 3 సంవత్సరాలు లైంగిక వేధించాడు సార్. ఆ వీడియో బయటకు వచ్చింది చూశారా, ఎంత దారుణం సార్. అమ్మ బయటకు వచ్చి ఫోక్స్ యాక్స్ పెడితే ఆడు అతన్ని లోపలేశారు. ఇదా ఇటువంటి అరాచకవాదులనా మీరు? పెన్నెళ్ళి లాంటి వాళ్ళని, ఇట్లాంటి సుధాకర్లు, ఆడపిల్లల్ని వేధించే వాళ్ళని, ఎక్కడికో తీసుకెళ్లే వాళ్ళని, వాడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే అంజద్ బాషా ఇవి ఉన్నాడు. గతంలో కూడా వాడి మీద కేసు ఉంది. వాడు ఒక అమ్మాయిని మబ్బి పెట్టి తీసుకుని వెళ్తే తేజస్విని తేటానికి 9 నెలల నుంచి ఏం చేశారు సార్? గత ప్రభుత్వం లేరా, రాజకీయ నాయకులు లేరా, డీజీపీలు లేరా, సీఎం లేరా, మరి పవన్ కళ్యాణ్ ఎట్లా సాధించాడు? కమిట్మెంట్ లేదు, చిత్తశుద్ధి లేదు, లేకపోతే ఇటువంటి పరిణామాలు. ప్రజలు మీరు వద్దనుకున్నారు, మీరేదో బటన్ నొక్కే పథకాలు ఇచ్చారు నాకు ఓట్లు పడలేదని మీరు అనుకుంటున్నారు. బటన్ మాటన సంక్షేమ మాటన అభివృద్ధి మర్చిపోయారని వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయారు. క్లియర్ క్లారిటీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే హెచ్చరిస్తున్నాను చెప్పారండి, మామూలుగా కోరుతున్నాను అని అనకుండా. ఎవరిని హెచ్చరిస్తున్నాడు సార్? కూటమి ప్రభుత్వాన్ని అండి. ఏం చేస్తాడు ఇప్పుడు? హెచ్చరించి ఏం చేస్తాడు ఆయన? ఆయన ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు బాగా హెచ్చరించాడు. ఏం హెచ్చరించాడు? వ్యవస్థలను నిర్వీర్యం, ఎక్కడ గనులు అన్ని మాయం చేయటం, అడవి సంపదని ఇచ్చేసుకోవటం, పేదవాడి బియ్యం కూడా
పందికొక్కులాగా మెక్కటం ఇయ్యా ఇవన్నీ ఏ శాఖలు కూడా ఏది కూడా వదిలిపెట్టరు సార్. ఇక్కడ భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఉంటుంది, గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. చట్టం తన పని చేసుకోవచ్చు, న్యాయబద్ధంగా వెళ్తారు, డౌటే లేదు. సాక్ష్యాలు ఉంటాయి కదా సార్, దాని ప్రకారం వెళ్తారు. ఇదండి చందు శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్.